రైట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కర్నూలు రాజకీయ పాత్ర చాలా కీలకమైంది. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2019 ఎన్నికల్లో ఆయన విజయం ఎంతవరకు తథ్యం, వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన బరిలోకి దిగనున్నారా, అసలు ఏం జరుగుతోంది? కర్నూలు రాజకీయాల్లో ఒక కీలక వ్యక్తి కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, ఆయన మాటల్లో మరిన్ని విశేషాలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. కర్నూలు జిల్లాలో కాటసాని అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ గుర్తొస్తున్నాడు ఇప్పటికి ప్రజలకి. ఆ ఫ్యాక్షనిస్ట్ ఉన్నాడా? నా మీద వాళ్ళు అద్దె ఇది అని చెప్పేసి నేను ఈరోజు చెప్పాను. 1985 నుంచి ఈ రోజు వరకు కూడా 2019 వరకు ప్రస్తుతం పాణ్యం నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అని కాదని కాటసానికి టికెట్ దక్కుతుందా? టికెట్ ఇవ్వాల్సింది రాంభూపాల్ రెడ్డి కాదు, ఇంకొకరు కానివ్వాలి. ఇవ్వాల్సింది అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఛాలెంజ్ అయి చెప్తాను, ఈ కర్నూలు జిల్లాలో ఎవడైనా ఇండివిజువల్గా పోటీ చేయమని చెప్పండి, సొంతం బలంతో పోటీ చేయమని చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి మీద మీకు కోపం లేదా? నేను డైరెక్ట్ రాజశేఖర రెడ్డి అయితేనే మాట్లాడాను, ఇంకొకరితో మాట్లాడండి. ప్రజలకు పనిచేయడానికి పదవులు ఏమి అవసరం లేదు. ఆయనే ఒక స్టేజ్లో ఫీల్ అయిపోయినాడు. ఇలా ముగ్గురు విజయభాస్కర్ రెడ్డి అన్యాయం చేసినాడా చేయలేదనేది దాన్ని పక్కకు వదిలిపెట్టేస్తే.